హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని వేడుకుంటూ ఇవాళ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మా ఇంటి వంటలేంటి అలాగే ఈరోజు బాబా పూజ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే పచ్చి బఠానీలు తెచ్చుకున్నానండి మామూలుగా మనకి కవర్లలో అమ్ముతారు చూడండి అలాంటి పచ్చి బఠానీలు తెచ్చుకున్నాను మీకు ఒకవేళ సీజన్ పట్టించి మనకు మార్కెట్లో అవి అవైనా తెచ్చుకొని కూడా ఇదే విధంగానే స్టోర్ చేసుకోవచ్చు కానీ నాకేంటంటే ఇక్కడ దొరకలేదు కాబట్టి ఇలాంటి పచ్చిపాటా తెచ్చుకున్నాను వీటిని మనమైతే ఎప్పటికైనా రెండు మూడు సార్లు బాగా కడగాలండి ఎందుకంటే వాటికి కలర్ వేసి ఉంటారు కాబట్టి నీట్ నీట్గా కడిగేసిన తర్వాత వీటికి తగ్గట్టుగా మనము ఒక గిన్నె తీసేసుకొని నీళ్లు పెట్టేసుకొని నీళ్లు బాగా కొంచెం బుడగలు బుడగలుగా వచ్చేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసేసి ఈ విధంగా మనము కడిగి పెట్టుకున్నటువంటి బఠానీలను అందులో వేసేసి ఒక రెండు మూడు పొంగులు రానిచ్చిన తర్వాత ఇలాగా వడగట్టుకోవాలండి ఇలా వడగట్టిన తర్వాత అక్కడ చూడండి కలర్ కూడా ఎలా ఉందో అప్పటికి కూడా అన్నమాట సో మనకు ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే వీటిని మనం ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో ఒక గిన్నె నిండా నీళ్లు పెట్టేసుకొని చల్లటి నీటిలో ఈ వడవార్చినటువంటి బఠానీలను అందులో వేసేసి ఒక్క నిమిషం పాటు అలాగ ఉంచి ఈ విధంగా వడగట్టుకోవాలండి చూసారా బఠానీలు అస్సల్ కలర్ వచ్చాయన్నమాట ఇవి మనకు ఒరిజినల్ బఠానీలు అండి ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఒక క్లాత్ తీసేసుకొని వీటి మీద ఇలాగ నీట్గా ఆరబెట్టుకోవాలి ఇలాగ ఆరబెట్టేసుకున్న తర్వాతనే మనము ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవాలన్నమాట సో ఇవి ఆరడానికి మనకు కొంచెం టైం పడుతుంది కదా అంతలోపల మనం ఏం చేద్దామంటే అందరికీ పిల్లలకు పెద్దలకు ఇష్టమైనటువంటి బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుందామండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇప్పుడు కొంచెం కొత్తగా ట్రై చేద్దాము సో ఫస్ట్ అయితే ఒక బాండి తీసేసుకొని ఇలాగా నాకు తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేడెక్కే లోపల ఇలాగా ఒక గిన్నె నిండా బొంబాయి రవ్వ కొలుచుకొని ఒక ప్లేట్లో వేసేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత వీటిలోకి ఎసురు వచ్చేసి ఒకటికి మూడులాగా ఇలాగ కొలుచుకుంటూ ఉన్నాను ఒకవేళ మీకు ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే బొంబాయి రవ్వ ఉప్మా అయినా కూడా వేసుకోవచ్చండి సో నేనైతే మూడు వేసేసుకొని ఇలాగా స్టవ్ మీద పెట్టేశాను ఇంకా ఇప్పుడు వీటిలోకి మామూలుగా సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు స్వీట్ కార్న్ అలాగే టమాటా ముక్కలు నేనైతే టమాటా ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఆయిల్ బాగా వేడెక్కింది కదా సో వీటిలో నేను ఏం చేశానంటే పోపు గింజలు వేసేసి వాటితో పాటుగా మనం కట్ చేసుకున్నటువంటి కూరగాయ ముక్కలు అన్నింటినీ ఇందులో వేసేస్తూ ఉన్నాను ఇంకా ఇలా వేసేసిన తర్వాత లాస్ట్ లో మాత్రము టమాటా ముక్కల్ని అలాగనే పెట్టుకున్నానండి ఇంకా ఇప్పుడు వీటన్నింటిని మనం బాగా వేయించుకోవాలన్నమాట సో ఇంకా ఆ తర్వాత వీటిలోకి కొంచెంగా కరివేపాకు వేసేస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత మనం వేసినటువంటి కూరగాయ ముక్కలు తొందరగా వేగాలి అనుకుంటే కాస్త ఉప్పు వేసేసుకోవాలి ఇంకా ఉప్పు వేసేసిన తర్వాత నెక్స్ట్ వీటిలోకి ఏంటంటే మనము అక్కడ బఠానీలు ఆరబెట్టుకున్నాం కదా అక్కడ ఆరబెట్టుకున్నటువంటి బఠానీలను కొంచెంగా తెచ్చి ఇందులో వేసేసాను అలాగే కొంచెంగా జీడిపప్పు కూడా వేస్తున్నానండి జీడిపప్పు వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇంకా ఆ తర్వాత లాస్ట్లో మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు వేసేసి ఈ విధంగా మనము బాగా మగ్గపెట్టుకోవాలండి ఎప్పుడైనా కూడా మనం ఉప్మా చేసినా కూడా అలాగే ఉగ్గానే చేసినా ఇలాగ ఉప్మా చేసినా మనం లాస్ట్లో టమాటా ముక్కల్ని ఈ విధంగా వేసేసి మగ్గపెట్టుకుంటే మిగతావన్నీ మగ్గిపోతాయి ఇవి కూడా చాలా బాగా మగ్గిపోతాయండి ఇంకా అక్కడ మగ్గటానికి కొంచెం టైం పడుతుంది కదా అంత అంతలోపల ఇన్స్టెంట్గా తొందరగా అయ్యేటటువంటి చట్నీ తయారు చేసుకుందామండి ఫస్ట్ అయితే హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసేసి హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసి వాటితో పాటుగా పండు మిరపకాయలు రెండు వేసేసాను అలాగే ఒక చిన్న ఇంచు అల్లం ముక్క ఇలాగ సన్నగా కట్ చేసి వేసేసి వాటితో పాటుగా రెండు దెబ్బల చింతపండు అలాగే నాటు కొత్తిమీర వేసేసి అలాగే నాకు తగ్గట్టుగా హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసేస్తూ ఉన్నాను ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత జీలకర్ర వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఇంకా ఇప్పుడు ఇలాగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత కొంచెంగా మనముకు లూజ్గా కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువ గట్టిగా కావాలంటే కొంచెం నీళ్ళు తక్కువ వేసేసి ఇలాగా మిక్సీ పట్టుకుంటున్నాను ఇది చాలా మంది అడుగుతూ ఉన్నారండి ఇది అగార వాళ్ళది అనమాట మిక్సీ గ్రైండర్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒక్కసారి అవుట్ చేయండి ఇంకా ఇప్పుడైతే మిక్సీ పట్టుకొని వచ్చాను ఇక్కడ కూడా కూరగాయలు చాలా బాగా మగ్గిపోయినాయి కదా చూడండి అన్నీ బాగా వేగిపోయినాయి ఇంకా ఆ తర్వాత మనం కొలిచి పెట్టుకున్నటువంటి బొంబాయి రవ్వ ఇందులో వేసేసి కొంచెం సేపు ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలండి ఇలాగా వేసేసిన తర్వాత వీటిలో కొంచెంగా హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా ఇలాగా బాగా కలుపుకోవాలన్నమాట సో ఇలా చేస్తే నిజంగా ఎంత బాగుంటుందంటే ఉప్మా చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి ఇంకా ఆ తర్వాత వీటిలో కొద్దిగా నెయ్యి వేసామనుకో మరింత టేస్ట్ అనమాట కాబట్టి ఈ విధంగా పసుపు నెయ్యి వేసేసి ఇలాగ బాగా కలిగిపెట్టి మనము సన్నటి సెగ మీద వేయించుకున్నామనుకో ఉప్మా మరింత టేస్ట్ ఉంటుందన్నమాట చూసారా ఇలాగా మనం గరెటితో అంటే పొడి పొడిగా రావాలండి ఇంకా ఆ తర్వాత మనము ఒక గిన్నెలో పెట్టుకున్నటువంటి నీళ్లు బాగా మరగబెట్టుకొని ఈ విధంగా పోసేసుకోవాలండి పోసేసేటప్పుడు మాత్రము మనము సిమ్లో పెట్టుకోవాలి ఇలాగ నీళ్లు పోసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇలాగా ఒక్కసారి కలియబెడుతూ కలియబెడుతూ ఉండంగానే ఉప్మా తొందరగా నిమిషాలలో గట్టిగా అయిపోతుంది కదా సో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా చుట్టాలు వస్తే మనము ఇలాగా చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా ఇప్పుడు ఇలాగా బాగా కలిగి ఉన్నాను ఇలా చేస్తే కూడా మనకి ఎక్కడ ఉండాలనేది ఉండదండి మెయిన్గా వేడి నీళ్ళు పోసేటప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి పోసిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్కి మధ్యలో మీడియం ఫ్లేమ్కి మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగ బాగా కలియబెట్టి చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసి ఇలాగా కలియబెట్టామనుకో సూపర్గా ఉంటుందండి టేస్ట్ సో ఒక్కసారి ఇలాగ మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే ఇలాగ బాగా కలియబెట్టిన తర్వాత మూత మూసేసి పక్కకు పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత మనము చట్నీ అక్కడ మిక్సీ పట్టుకొని వచ్చాం కదా ఒక బౌల్లో వేసేసి అలాగే మిక్సీ గిన్నెలో కూడా కొంచెం నీళ్లు తొలిపి ఇలాగా వేసేసి వీటిలోకి పోపు పెట్టుకోవాలి కదా కొంచెంగా ఆయిల్ వేసేసుకొని ఇలాగ పోపు గింజలు అలాగే వట్టి మిరపకాయలు కరివేపాకు లాస్ట్లో కొంచెం ఇంగువ వేసామనుకో మరింత టేస్ట్ అండి సూపర్గా ఉంటుంది అనమాట సో ఇలాగ వేసేసి విధంగా చట్నీ ఇన్స్టెంట్గా నిమిషాలలో చట్నీ చేసుకోవచ్చండి అంత బాగుంటుంది అనమాట ఈ చట్నీ ఒక పెసరట్ అయితేనేమి దోశ అయితేనేమి ఇడ్లీ అయితేనేమి ఎనీవన్ ఏటికైనా కూడా చాలా బాగుంటుందండి ఈ చట్నీ ఇంకా ఇప్పుడైతే వడ్డించి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది కదా అసలు చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే ఇలాగ పెట్టేస్తూ ఉన్నాను చూడండి ఎంత బాగుంది కదా అసలు చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట అందులో మనము వీటిలో నెయ్యి వేసేసి కలిగి కదా రవ్వ ఉన్నప్పుడు కాబట్టి చాలా బాగా పట్టుకుంటుంది రవ్వకి ఇంకా వాటితో పాటుగా మనం ఇలాగా జారుడి చట్నీ వేసేసుకొని ఈ విధంగా మనము తోనైనా తినొచ్చు చేతితోనైనా తినొచ్చు అక్కడ చూడండి ఎంత స్మూత్ గా ఉంది కదా సో ఇలా తీసేసుకొని మనం తింటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఆ తర్వాత మా అన్నయ్య కొడుక్కి పెట్టానండి చాలా బాగుంది అత్తయ్య అని అంటూ ఉన్నాడు అందులో ఈ రోజు ఏంటంటే నేను బాబా పూజకి వెళ్ళాలి కాబట్టి నేనైతే టిఫిన్ చేయలేదండి ఇంకా మా అల్లుడికి ఇచ్చేసాను అనమాట చాలా బాగుంది అత్తయ్య అని అంటూ ఉన్నాడు చూడండి ఇలా చేసి పెడితే పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి లొట్టలు వేసుకుంటూ తింటారనమాట అంత బాగుంటుంది ఉప్మా అందులో కొంతమంది ఏంటంటే పిల్లలు ఉప్మానా ఉప్మానా అని అంటూ ఉంటారు అసలు ఈ ఉప్మా చూస్తే అలా అనారండి అంత హ్యాపీగా తినేస్తారనమాట ఇంకా ఆ తర్వాత పచ్చి బఠానీలు కూడా బాగా ఆరిపోయినాయి ఒక జిప్లాక్ కవర్ లో వేసేసి విధంగా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామనుకో సంవత్సరం పాటు నిల్వ ఉంటాయన్నమాట ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నానికి వచ్చేసి సింపుల్ గా బీరకాయ కర్రీ అలాగే కల్డ్ రైస్ చేశానండి సో ఫస్ట్ అయితే బీరకాయ కర్రీ చేసుకోవటానికి అంటే నేను ఒక హాఫ్ కిలో బీరకాయని తీసేసుకొని వాటికి తగ్గట్టుగా ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు గింజలు ఆనియన్స్ కరివేపాకు మిరపకాయలు ఇలాగ వేసేసి వేయించి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇంకా ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు నాలుగు టమాటా ముక్కల్ని ఇలాగా వేసేసి వాటితో పాటుగా నాకు తగ్గట్టుగా ఒక స్పూన్ ఉప్పు వేసేసి ఇలాగా బాగా కలిగిపెట్టి కాసేపు మగ్గపెట్టుకోవాలండి ఇలాగా బాగా మగ్గిన తర్వాత మనము కట్ చేసుకున్నాం కదా బీరకాయలు హాఫ్ కిలో వాటిని అన్నింటినీ ఇందులో వేసేసి బాగా కలియబెట్టుకోవాలండి మొన్న మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు బీరకాయలు తెచ్చుకున్నాను కదా నిజంగా ఎంత తాజాగా ఉన్నాయంటే చాలా అంటే చాలా రుచికరంగా ఉన్నాయండి కాబట్టి అవి తొందరగా మనకేంటంటే బీరకాయ ఎక్కువ రోజులు ఉంటే లొట్టపోతాయి అనమాట అలా కాకుండా ఇలాగా తాజాగా ఉన్నప్పుడే బీరకాయ కర్రీ చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుందండి ఇంకా ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేశాను కదా ఆ తర్వాత రెండు స్పూన్ల కారం వేసేసాను ఇంకా ఇప్పుడు ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టుకునేటట్టు ఇలాగ బాగా కలియబెట్టి కొంచెం సేపు మగ్గపెట్టుకున్నాను చూసారా ఎంత బాగా మగ్గిపోయింది కదా ఇంకా ఆ తర్వాత వీటిలో కొంచెంగా ఎండు కొబ్బరి పొడి వేసేసాను అలాగే కొంచెంగా వేయించుకున్నటువంటి పల్లీల పొడి వేసేసి ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి వేసేసి అలాగే ఎండు కొత్తిమీర ఉంటుంది కదా అది బాగా నలిచి ఇలాగ వేసేసి ఈ విధంగా కలియబెట్టామనుకో నిజంగా టేస్ట్ ఎంత బాగుంటుందంటే బీరకాయ కర్రీ ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి మీకు ఒకవేళ రొట్టెలలోకి కానీ చపాతీలలోకి కావాలి అనుకుంటే కొంచెం నీళ్లు పోసేసి లూజ్గా చేసేసుకోండి అన్నంలోకి అయితే మాత్రం ఇలాగ చేసుకుంటేనే బాగుంటుందండి కాబట్టి ఇలాగనే చేసేసాను ఇంకా బీరకాయ కర్రీ అయితే పక్కకు పెట్టేసాను ఆ తర్వాత అన్నం వండుకున్నానండి సో అన్నము మనకు కర్డ్ రైస్కి ఏంటంటే కొంచెం మెత్తుగా వండుకోవాలన్నమాట ఒకవేళ మనకు ఒప్పన్నంలోకి అన్నిటికీ ఒకేసారి వండుకుంటాం కాబట్టి కొంచెం పలుకుగా వండుకుంటాం కదా కాబట్టి మనం ఆ ని ఏం చేయాలంటే ఒక గరిటెతోనైనా ఒక గ్లాస్తోనైనా మెత్తగా ఇలాగ అనుకోవాలి ఇంకా అన్నం అయితే కొంచెం చల్లబరుచుకోవాలండి అంతలోపల నేను ఏం చేస్తానంటే ఈ విధంగా ఒక కప్పు నర పెరుగు ఉండిందనమాట సో ఆ పెరుగులో కొంచెంగా మిగడ వేసేసుకొని ఇలాగ బాగా చిలుక్కోవాలన్నమాట మనం తీసుకున్న క్వాంటిటీ అన్నం ఒక కప్పు అయితే ఒక కప్పు పెరుగు తీసుకున్నా సరిపోతుంది ఇంకా అలాగే ఇలాగ మీగడ వేసేసి బాగా చిలుక్కున్న తర్వాత అన్నం బాగా చల్లబడి ఉంటుంది కదా సో ఆ అన్నంలో వేసేసుకొని ఇలాగ కలుపుకోవాలి ఇంకా ఇలాగ ఎక్కడ ఉండలేకుండా కలుపుకున్న తర్వాత వీటిలో మనం ఏం చేయాలంటే ఒక కప్పు పెరుగు తీసుకుంటాం కదా సో హాఫ్ కప్పు పాలు పోసేసుకొని ఇలాగ మనము బాగా లూజ్గా కలుపుకోవాలన్నమాట నేను ఏంటంటే అందాసుగా గరిటితో ఇలాగా పోస్తూ ఉన్నాను సో నేను చెప్పినట్టుగా కొలతలు మీరు పాటించైనా కూడా చేసుకోవచ్చు ఇంకా వాటితో పాటుగా నాకు తగ్గట్టుగా కొంచెంగా ఉప్పు వేసేసి ఇలాగా బాగా కలిపేసుకున్నాను ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వాటితో పాటుగా తాజాగా ఉన్నటువంటి కొత్తిమీర ఇలాగా సన్నగా కట్ చేసి వేసేసాను ఇంకా ఇప్పుడు ఒక్కసారి అలాగా కలియబెట్టిన తర్వాత వీటిలోకి మనం పోపు వేసేసుకోవాలి కదా కాబట్టి ఇలాగా కొంచెంగా నెయ్యి వేసేసుకొని నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా పోపు గింజలు అలాగే కాస్త జీడిపప్పు అలాగే కరివేపాకు వాటితో పాటుగా మిరపకాయలు ఇలాగా వేసేసి మనకు జీడిపప్పు బాగా దోరగా వేగేంత వరకు వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ వేసేసి ఇలాగా వేయించుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ రైస్ రైస్లో మనము ఈ విధంగా వేసేసుకోవాలి ఇలాగ వేసేసిన తర్వాత బాగా కలిగి ఇంకా ఆ తర్వాత వీటిలో దానిమ్మ పళ్ళ గింజలు ఇందులోనే వేసేసి ఇలాగా బాగా కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి సో మీరు అనుకోవచ్చు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అదే నెయ్యిలో వేయించుకోవచ్చు కదా అని అలా వేయకుండా ఇలాగ సపరేట్గా మనము పచ్చివే వేసేసుకొని కలుపుకున్నామనుకో పంటి కింద పచ్చిమిర్చి ముక్క పడితే భలే టేస్ట్ అండి అప్పట్లో పెరగన్నం తినేటప్పుడు చిన్నవి సన్నవి పచ్చిమిరపకాయలు తీసుకొని పెరగన్నం నోట్లో పెట్టేసుకొని ఇలాగ కొరుక్కుని తినేవాళ్ళు ఆ అలవాటు ఎంతమందికి ఉంది అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా తర్వాత మధ్యాహ్నానికి అయితే ఇలాగ అన్నము అలాగే బీరకాయ కూర అలాగే ఈ విధంగా పెరగన్నం ఇలాగా సింపుల్గా చేసేసుకొని ఇలాగ పెట్టేసి అత్తకి ఇచ్చేసానండి ఇంకా ఆ తర్వాత మా పక్కన సావిత్రక్క వాళ్ళ ఇంట్లో బాబావారి పూజ ఉండిందండి సో చాలా రోజులైంది కదా బాబావారి పూజ చూడక నాతో పాటు మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఇక్కడ ఏంటంటే గానా భగవాన్ శ్రీ షిరిడి సాయి బాబా వారి విరాట్ సాయి స్తోత్రం అండి నూట ఎనిమిది సార్లు పఠనం చేస్తారనమాట ఈ పూజ చేయించుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఇక్కడ మా కాలనీలో ఎక్కువగా బాబావారి పూజలు జరుగుతూ ఉంటాయి ఇంకా మేము ఒకరు పెట్టుకున్నాం అనుకో అందరికీ తెలిసిపోతుంది అనమాట సో ఒకరికి ఒకరు చెప్పుకుంటాము లేకుంటే అందరికీ అందరి దగ్గరికి పోయి అయినా కూడా పిలుస్తూ ఉంటారండి ఈ పూజకి వీళ్ళు వాళ్ళు అనేది ఏ తారతమ్యం ఉండదండి ఎవరైనా కూడా తెలిస్తే ఇక్కడికి రావచ్చు అనమాట సో ఈ విధంగా బాబావారి పూజలు అయితే చాలా బాగా జరుగుతాయి మేమైతే చాలా బాగా నమ్ముకున్నాము ఇంకా ఇక్కడ సావిత్రక్క వాళ్ళు ఏంటంటే ఇంటిని మొత్తం రీమోడల్ చేయించారండి చాలా చక్కగా ఉందనమాట ఇంకా అక్క వాళ్ళ కూతురు కొడుకు అందరూ ఇక్కడే ఉండారండి సో ఈ విధంగా మనము బాబావారి పూజ చేసుకోవటం వల్ల కూడా ఆయన స్మరణ స్మరించటం వల్ల కూడా చాలా మంచిది అనమాట చాలా మంది విరాట్ సాయి స్తోత్రం అంటే ఏంటి ఎలా చేస్తారు పూజను అడుగుతూ ఉన్నారండి మెయిన్ ఏంటంటే గాన ఉదయం ఐదు పదహైదు నిమిషాలకు స్టార్ట్ అవుతుంది అన్నమాట సో శ్రీ సిరిడి సాయిబాబా వారికి కాకడ హారతి ఉంటుంది అలాగే ఆరు గంటలకు సిరిడి సాయిబాబా వారికి సుప్రభాతము ఏడు గంటలకు వచ్చేసి బాబా వారికి అభిషేకములు అలాగే ఎనిమిది గంటలకు వచ్చేసి సాయిబాబా వారి ఉచిత సామూహిక సాయి సత్యవ్రతములు ఉంటాయండి ఇంకా ఆ తర్వాత తొమ్మిదిన్నరకు వచ్చేసి విరాట్ సాయి స్తోత్రము నూట ఎనిమిది సార్లు సామూహికంగా భక్ భక్తులందరి చేత పఠనం చేయిస్తారు ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చేసి మధ్యాహ్న హారతి ఉంటుంది అలాగే ఆరు గంటలకు శ్రీ షిరిడి సాయిబాబా వారికి ధూప్ హారతి అలాగే సాయం సంధ్యాహారతితో కార్యక్రమాలన్నీ ముగుస్తాయండి ఈ విరాట్ సాయి స్తోత్రం చేసుకోవటం వలన చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ఇంకా ఇప్పుడు మా వదిన గారు అనురాధ స్వరాలు అనే ఛానల్ని పెట్టారు కదండి సో వీటి లిరిక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి చెక్అవుట్ చేయండి ఇంకా ఇప్పుడు మా వదిన గారి పాట వినుకుంటూ బాబావారి పూజ చూసేద్దామండి చాలా అంటే చాలా బాగా చేశారనమాట షిరిడిలో వెలసినాడే వెన్నెల సద్గురు సాయినాథుడే వెన్నెల షిరిడిలో వెలసినాడే వెన్నెల సద్గురు సాయినాథుడే వెన్నెల షిరిడి ప్రవేశమే వెన్నెలో వెన్నెల സർവ ദുഃഖ പരിഹാരമേ വെണ്ിലോ വെണ്ില ശിർഡി പ്രവേശമേ വെണ്ലോ വെണ്ില സർവ ദുഃഖ പരിഹാരമേ വെന്നെലോ വെണ്ല ഭിക്ഷ കൊറക്കു തിരികിനാടേ വെണ്ല ചുക്കല്ലോ ചന്ദരുടെ വെണ്ല ശിർ ലോ വലസിനാടേ വെണ്ല സദ്ഗുരു സായിനാഥുടേ വെണ്ല ദസ്വരൂപേ വെണ് വെണ്ല ദൈവസ്വരൂപുടേ വെണ് വെണ്ല ദത്തവരൂപേ വെണ് വെണ്ല ദൈവസ്വരൂപേ വെണ് വെണ്ല ഭക് പാപാലുനി കാച്ചി വേയുനേ വെണ്ല ഷിരി വെലസിനാടെന്നെല സദ്ഗുരു സായിനാഥുടേ చూశారు కదండి మా వదిన గారు పాట ఎలా పాడారు అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ చిన్న బాబుని చూసారా ఈ బాబు మొన్న కృష్ణాష్టమి రోజు కృష్ణుడిగా వేషధారణ వేశాం చూడండి చిన్ని కృష్ణుడు అనమాట మా సరిత వాళ్ళ మేనలుడండి సో చాలా చక్కగా ఎంత బుద్ధిమంతిగా కూర్చున్నాడు కదా చిక్కిపోయాడండి బాగా అంటే ఎత్తు పెరుగుతూ ఉన్నాడు కదా కొంచెం చిక్కిపోయినాడు అనమాట ఇంకా మా చిన్ననాటి స్నేహితురాలు రాధ వాళ్ళ కూతురు చందన అలాగే బాబు వాళ్ళ తల్లి హర్షిత ఇలాగా అందరు కూర్చొని భోంచేస్తూ ఉన్నారు అయితే నిజంగా ఇంట్లో భోజనం ఇంట్లో భోజనమేనండి భోజనాలు ఎంత బాగా చేశారంటే కలర్ రైస్ బఠానీ కర్రీ చాలా సూపర్గా చేశారు భక్ష్యం అయితే ఎంత గా ఉందంటే అంత బాగా చేశారండీ చూసారు కదండీ ఇవాళ వీడియో సింపుల్గా బొంబాయి రవ్వ ఉప్మా అయితేనేమి చట్నీ అయితేనేమి అలాగే బీరకాయ కర్రీ అయితేనేమి కర్డ్ రైస్ అయితేనేమి చాలా చక్కగా రుచికరమైనటువంటి అండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి